హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సి తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ అన్నీ చెప్తాము. ఇప్పుడు మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఈ డౌన్ ట్రెండ్లో చాలా స్టాక్స్ కిందికి వస్తున్నాయి, చాలా స్టాక్స్ ఇవ్వబోతున్నాను. చూడండి, జనరల్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్లో చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే, ఏ స్టాక్స్ ఎక్కడెక్కడ కొనాలని తెలియదు. వాళ్ళు ఒక స్టాక్ని, ఒకే ఒక స్టాక్ని పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్ చేస్తూనే ఉంటారు. ఒక్క కంపెనీ అంటే వాళ్ళకి తెలిసిన కంపెనీ 10 రూపాయలు దిగితే కొంటూనే ఉంటారు. అలా అప్పుడు కొని బల్క్గా వాళ్ళ దగ్గర ఒక 10,000, 20,000, 30,000 షేర్స్, ఒకే కంపెనీ షేర్స్ ఉంటుంది. అదృష్టం బాగుండి ఆ కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తే మళ్ళీ పైకి వెళ్తుంది, లేదంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ ఇట్ ఈస్ అ రాంగ్ వే. డైవర్సిఫికేషన్ చేయాలి, 10 కంపెనీస్లో మనం పెట్టుబడి పెట్టాలి. అది కూడా పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, జనరల్గా మనము ఒక పర్ఫెక్షన్ అంటే ఒక స్టాక్ని ఏ పాయింట్లో కొనాలి, ఈ పాయింట్లో కొంటేనే మనకు డబ్బు వస్తుంది, లేదంటే రాదు. చూడండి, గత 3 ఇయర్స్గా మార్కెట్ ఫుల్ అప్ స్వింగ్. మనం కొన్ని 1,000 స్టాక్స్ ఇచ్చాను, అందరూ హ్యాపీగా యాన్ చేశారు. లాస్ట్ మూమెంట్లో కొన్ని స్టాక్స్ రివర్స్ అయ్యేటప్పుడు మాత్రమే మనకు ఆ లాసెస్ అనేది బుక్ చేయాల్సి వస్తుంది. బట్ కంప్లీట్ అయిన తర్వాత కొంతమంది అయితే క్యాష్, సార్ నాకు హోల్డింగ్ కెపాసిటీ ఉందంటే డెఫినెట్గా మళ్ళీ టర్న్ అవుతుంది మార్కెట్. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఈ పార్టీకి మళ్ళీ ఒక యథాతథంగా ఉంటుంది. బట్ ఈలోపే ప్యానిక్ అయ్యేసి అన్ని షేర్స్ అమ్ముకొని ఎప్పుడైనా ఒకటి చెప్పండి, ఫాలోయింగ్ మార్కెట్లో మన దగ్గర ఉండే స్టాక్స్ మాత్రం, మనకి డబ్బులు అవసరం లేదు అనుకుంటే మాత్రం, కొంతమంది డబ్బులు వాళ్ళకి అవసరమే ఉండదు, అనవసరంగా అమ్మేస్తారు. ఎమర్జెన్సీ అయితే అమ్ముకొని అది వేరే విషయం, ఎందుకంటే మన అవసరానికి మించి ఏమీ లేదు. బట్ ఏ అవసరం లేకుండా అనవసరంగా స్టాక్స్ అమ్ముకొని, ఎందుకంటే ఎట్ట మళ్ళీ యథాతథంగా టర్న్ పైకి వెళ్తుంది, ప్రతి స్టాక్ వెళ్తుంది అది. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి మన్యవార్, అంటే వేదాంత ఫ్యాషన్. ఇది కూడా మీరు పెద్ద పెద్ద మాల్స్లో అంతా మీరు చూస్తుంటారు మన్యవార్ అని. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 892 రూపాయలు ఉంది. ఈ స్టాక్ని నేను, చూడండి, ఒక 3 ప్రైజెస్లో రికమెండ్ చేస్తున్నాను సార్. 850 రూపాయల్లో 35%, తర్వాత 600 రూపాయల్లో 35%, తర్వాత ఇది మరీ లో ప్రైజు 220, బట్ ఆ ప్రైజ్ రావడానికి ఛాన్సెస్ లేదు. బట్ వస్తే అక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉండాలి, చెప్పలేం. ఇట్స్ మార్కెట్ కాబట్టి 850 రూపాయల్లో 35%, 600 రూపాయల్లో 35%. చూడండి, చాలామంది అడుగుతారు, సార్ 850 రూపాయలు, కొంతమంది అతి తెలివి ఉంటుంది, సార్ 850 రూపాయలు కొన్నాను సార్, దిగిపోయింది. అవును, ఆడే కొనమంటున్నాను, ఇంకా దిగుద్ది, 600 అక్కడ కూడా కొనమంటున్నాను. కాబట్టి ఫాలోయింగ్ అయ్యేటప్పుడే కొనమంటున్నాం. అది 850 కొంటే ఎమ్మటే పెరగాలని లేదు, గుర్తుపెట్టుకోండి. పెరిగితే ఏదైనా 25-30% పెరిగితే తీసుకోండి, 20% పెరిగితే తీసుకోండి, అంతే. ఇది కూడా 2022 నుంచి మనకి ఎన్ఎస్సీలో ట్రేడ్ అవుతుంది. 23,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ముత్తూట్ క్యాపిటల్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 284 ఉంది. ఇప్పుడు కొనకూడదు. ఈ స్టాక్ కూడా 3 ప్రైజెస్లోనే కొనాలి. 1, 260 35%, 225 35%, 165 30%. ఈ 3 ప్రైజెస్లో కొనాలి, గుర్తుపెట్టుకోండి. అది
ఎందుకంటే ఈ ఇయర్ వచ్చి ఈ ప్రైజెస్ అన్నీ చూడడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఇది కూడా 500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో మనము 23వ వర్క్షాప్ ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా ప్యాషన్ అంటే స్టాక్ మార్కెట్ మీద ఒక పట్టుదల, ఒక ప్యాసివ్ ఇన్కమ్ లైఫ్ లాంగ్ ఎర్న్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఎందుకంటే ఇట్స్ అ వెరీ వెరీ లిమిటెడ్ సీట్సే. హైదరాబాద్ మీ అందరికీ తెలుసు ఇట్స్ అ ఫాస్ట్ ఫిల్లింగ్, కాబట్టి ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని అక్కడికి రాగలరు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. అది June 15th and June 16th ఐటీసీ కోయినూర్లో మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ 2 డేస్ జరుపుకుంటున్నాం. ఇది మన అకాడమీలో జరిపే 23వ వర్క్షాప్. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి కాబ్రా ఎక్స్ట్రూషన్. చూడండి కాబ్రా ఎక్స్ట్రూషన్, ఈ స్టాక్ వచ్చి ఈ స్టాక్ని నేను 2 ప్రైస్లో కొనమంటాను సార్. 231 రూపాయికి 50%, తర్వాత 135 రూపాయల్లో 50%. కాబ్రా ఎక్స్ట్రూషన్ ఇది కూడా 1200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత మరొక స్టాక్ వచ్చి జాక్సన్ పాల్ ఫార్మటికల్స్. ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా JAGSN PHARM అని ఉంటుంది, జాక్సన్ ఫార్మా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 283 రూపాయలు ఉంది. ఈ స్టాక్ని 2 ప్రైస్లోనే కొనాలి. ఫాలోయింగ్లో 173 రూపాయల్లో 50%, తర్వాత 53 రూపాయలు వస్తే అక్కడ 50%. చూడండి మరీ ఎంత డ్రాస్టిక్ ప్రైస్. కాబట్టి ఈ 2 ప్రైసెస్లోనే ఈ స్టాక్ కూడా మనం కొనాలి, ఇంకా వేరే ఎక్కడ ఉండడానికి లేదు. అది ఇది కూడా వచ్చి దాదాపు 24 సంవత్సరాల నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 800 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది చూడండి టోటల్గా ఇప్పుడు ఒక 4 స్టాక్స్తో చెప్పాను, మన్యవార్, ముత్తూట్ క్యాపిటల్, తర్వాత కాబ్రా ఎక్స్ట్రూషన్, జాక్సన్ ఫార్మ్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డే స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.